సో శుభాకాంక్షలు మీకు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఎట్లా అనిపిస్తుంది? మన భారతదేశాన్ని ఒక మహిళతో పోలుస్తారు, భారత్ మాతాకి జై అని. అదే ఫస్ట్ పార్లమెంట్లో మహిళల గురించి ఒక మహిళా బిల్లు ప్రవేశపెట్టడం, మేము మహిళలుగా గౌరవిస్తున్నాము. అలాగే మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎమ్మెల్సీ కవిత గారి కృషి వల్లే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కవితను చూస్తే జాలేస్తుంది, ఇంకా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 2019లో కవిత ఒక ఎంపీగా ఓడిపోయింది. అదే 2019 8 ఏప్రిల్ 2019 రోజు బీజేపీ మేనిఫెస్టోలోనే, చూడండి, బీజేపీ మేనిఫెస్టోలోనే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇక్కడ ఉమెన్ రిజర్వేషను, అక్కడ లిక్కర్ స్కామ్లో సింపతి దొరుకుతున్న ఉద్దేశంతో ఆమె స్వలాభం కోసం 33% రిజర్వేషన్ని ఆమె యూజ్ చేసుకుంది తప్ప దీంట్లో కవిత ప్రమేయం ఏమీ లేదు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు 9 సంవత్సరాలలో 9,000 కోట్లతో అభివృద్ధి పదంలో శేర్లింగంపల్లిని పరుగులు పెట్టిస్తున్నానని. ఎట్లా ఉంది, అభివృద్ధి బాగుందా? పరుగులు పెట్టిస్తున్నా అంటే అది ఎంత స్పీడ్లో కూడా చెప్పాలి కదా. కోట్లతో శేర్లింగంపల్లి డెవలప్ చేసిన వాళ్ళని మరి నువ్వు సాక్షాత్ అసెంబ్లీలోనే మాట్లాడినావు, మరి ఇది ఎందుకు చేయలేదు? 700 పడకల ఆసుపత్రిని ఈరోజు ఎందుకు శంకుస్థాపన చేయలేదు? ఇలాంటి అబద్ధాలు ఎన్నో ఉన్నాయి. అబద్ధాలు చెప్పుకుంటూ పోయే ఎమ్మెల్యేని ప్రజలు ఇంకెన్ని రోజులు నమ్ముతారు? దమ్మున్న ఎమ్మెల్యే అయితే మేము నీకు సవాల్ చేస్తున్నాం, 9,000 కోట్లలో స్టేట్ ఫండ్ ఎంత ఉంది, సెంట్రల్ ఫండ్ ఎంత ఉంది, ఎమ్మెల్యే ఫండ్ ఎంత ఉంది, కార్పొరేటర్ ఫండ్ ఎంత ఉంది, ఇవన్నీ మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రతిరోజు నా ఆఫీస్కి 500 మంది వస్తారు, వీకెండ్స్లో 1,000 మంది వస్తారు, వచ్చిన మనిషి మళ్ళీ మా ఆఫీస్ గడప తొక్కకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్నామని. 365 డేస్ అవైలబుల్గా ఉంటాడు, 9,000 కోట్లతోటి 9 సంవత్సరాలు ఉంది, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే, 90% నేను కంప్లీట్ చేసిన శేర్లింగంపల్లి అని చెప్పే ఎమ్మెల్యే ఇంటికి రోజుకి 500 మంది, వీకెండ్స్లో 1,000 మంది ఎందుకు వస్తారు అంటే ఇక్కడే తెలిసిపోతుంది నువ్వు సమస్య పరిష్కారం చేస్తలేవు కాబట్టి నీ దగ్గరికి వీక్ డేస్లో 500 మంది వస్తున్నారు, వీకెండ్స్లో 1,000 మంది వస్తుంది. ఇదే లెక్క చూసుకుంటే ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే, చుట్టుపక్కల నియోజకవర్గాలతో పోల్చుకుంటే చిన్న చిన్న ఫంక్షన్లో కూడా ఆహ్వానిస్తే ఎమ్మెల్యే వచ్చి ఒక అన్నలాగా నిలబడతాడు, చివరికి పాన్ డబ్బాల ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే పిలిస్తే వస్తాడు అని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఫంక్షన్లకు ముందు ఉంటారు, సమస్యలకు వెనుకుంటారు అని పెట్టింది. రేషన్ కార్డు ఇప్పించాలంటే ఇప్పించలేడు, కానీ ఒక పెళ్లి పత్రిక ఇస్తే టీఆర్ఎస్ పెట్టాలనంతా తీసుకుపోయి అక్కడ తినేసి వచ్చే ఫ్రెండ్లీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. ఎట్లా అక్కడ కార్పొరేటర్ల పనితీరు కూడా సరిగా లేదని చెప్పి జనాలు చెప్తున్నారని మీరు చెప్తున్నారు, కార్పొరేటర్లు ఏమైనా అందుబాటులో ఉంటున్నారా జనాలకు? ఏదైతే ఈ మహాత్ముడు శేర్లింగంపల్లి అభివృద్ధి కోసం టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిందో ఆయన అభివృద్ధి చూసుకుంటుంటూ కార్పొరేటర్లు అందరినీ పక్కన పెట్టింది. ఏది చేసినా నేనే చేస్తున్నా, మంచి చేస్తే ఆర్కే పొడి గాంధీ, చెడు చేస్తే కార్పొరేటర్లు. ఈ విధంగా శేర్లింగంపల్లిలో నడుస్తుంది. కార్పొరేటర్లను కూడా పని చేయని, స్వేచ్ఛగా వాళ్ళ ఫండ్స్, జిహెచ్ఎంసీ ఫండ్స్ వచ్చే కూడా స్వేచ్ఛగా వాళ్ళని పని చేయనివాడు, అధికారులను బెదిరిస్తాడు, కార్పొరేటర్లు చెప్పింది వినొద్దు అంటాడు. అంటే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నవతారెడ్డి గారికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చెక్ పెట్టాడు కాబట్టి ఆవిడ పర్సనల్ గర్జ్ పెంచుకున్నారు, అరకపూడి గాంధీని ఒక శత్రువుగా చూసే పరిస్థితి ఉంది అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఆర్కేపూడి గాంధీ నాకు టికెట్ ఇప్పియలే, ఆర్కేపూడి గాంధీ నన్ను గెలిపించలే, నేను ఆర్కేపూడి గాంధీని గెలిపించాను, ఆర్కేపూడి గాంధీ నన్ను ఓడగొట్టాలని చేస్తుంది, ఆయన మీద మేము గెలిచినాము, గెలిచిన 5 సంవత్సరాల్లో ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసుకున్నాం, నెక్స్ట్ మనకు టికెట్ వస్తుందా లేదా అని మేము ఆలోచించలేదు. కాబట్టి ఒక సదూరా అనేది ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని
ఆయన చెప్పే సలహా లేని స్టేజ్లో నవతారెడ్డి లేదు ఈరోజు. అపోజిషన్ లీడర్లు బలహీనవంతులు కాబట్టి అరకపూడి గాంధీ బలంగా కనిపిస్తున్నారనేది చాలా మంది చెప్తున్నమాట. బీజేపీలో నిజంగా బలవంతులు ఉన్నారా గాంధీని ఎదుర్కొనే? ఎలక్షన్ టైంలో చూపిస్తాం బలవంతులు ఉన్నారా బలవంతులు లేరా. ఎందుకంటే ఇప్పుడు బిక్షపతి యాదవ్ గారు ఉన్నారు. బిక్షపతి యాదవ్ గారు ఆర్కేపూడి కన్నా ముందు చేసిన ఎమ్మెల్యే, అంటే ఆయన బలవంతుడా ఈయన బలవంతుడా? ఈరోజు బిక్షపతి యాదవ్ గారు 70 ఇయర్స్ దాటినాయి, అయినా కానీ ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా రోజు